రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? డెఫినెట్ గా అది బ్లాక్ బస్టర్ సిస్ట్ కొడుతుంది. రీసెంట్ గా సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి, ఎలా అనిపించినాయి మీకు? మచ్చ మచ్చ సాంగ్ అయితే చాలా బాగుంది, ఆల్మోస్ట్ అందరూ కూడా సాంగ్ ట్రై చేస్తున్నారు. శంకర్ గారి డైరెక్షన్ లో ఈసారి మరొక హిట్ అనుకోవచ్చా? యా, డామ్ షూర్ హిట్ అనుకోవచ్చు. చూస్తే రామ్ చరణ్ గారు ఈ సినిమాతో ఇప్పటికే గ్లోబల్ స్టార్ అన్న ఒక అవార్డు అయితే వచ్చింది, మరి నెక్స్ట్ ఏ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా అంటే ఫర్దర్ గా మనోడు హాలీవుడ్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి గారి అయితే విశ్వమ్రా నుంచి కూడా ట్రీజర్ అయితే రిలీజ్ అయింది రీసెంట్ గా, అది ఎలా అనిపించింది? అది కూడా చాలా బాగుండింది. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. విశ్వమ్రా నుంచి గ్లిమ్స్ అయితే వచ్చినాయి కదా ట్రీజర్, ఎలా అనిపించింది? అసలు గౌస్ బొమ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాసు గురించి, అది వేరే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇంకా ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఈ సంక్రాంతికి విన్నర్ చిరంజీవి గారు అయ్యే అవకాశం ఉందా? 100% అవుతాడు, అంతే, అయ్యేది ఏం లేదు, ఇంకా అవుతాడు అంతే. మరి మనం అలాగే చూసుకుంటే మన గేమ్ చేంజర్ చరణ్ అన్నది కూడా వస్తుంది కదా, ఎలా ఉంటుంది? ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు, బాసు కూడా చరణ్బాబుకి సపోర్ట్గా ఆయన శ్రమ కూడా ఆపుకొని చరణ్బాబు గారి సినిమా కోసమే ఆపుకున్నాడు. ఇది ఒక రేంజ్లో ఉండిద్ది, ఇంకా అందుకే అది వేరే, ఇది వేరే లెవెల్.